ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజనం సౌకర్యాన్ని ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు. విద్యార్థుల కోసం కాలేజీ లెక్చరర్ల సహకారంతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. అనంతరం లెక్చరర్లతో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కళాశాల లెక్చరర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈరోజు మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందము వారి యొక్క సొంత డబ్బుతో ఏర్పాటు చేసే కార్యక్రమం అనేటువంటిది చాలా అభినందనీయము. ఈ కార్యక్రమం వలన చదువుతున్నటువంటి విద్యార్థులకి మార్నింగ్ 8:30 నుంచే క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఉదయం పూట ఆహారం లేకుండానే కాలేజీకి వస్తే మధ్యాహ్నం పూట వారి ఆకలితోని వారు సబ్జెక్టు పైన శ్రద్ధ వహించలేకపోతున్నారు. ఆ యొక్క లోటును తీర్చడాని కోసము వారి యొక్క ఆకలిని గుర్తించి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులంతా కలిసి తలా కొంత డొనేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని 25 ఫిబ్రవరి నుంచి ప్రారంభమయ్యేటువంటి పరీక్షల వరకు నిర్వహించడానికి కోసము ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈరోజు మెట్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక